फैसला करूंगा, कहता है खुदा। तुम लोग नहीं ढूंढ रहे हो, इसलिए खुदा कहते हैं कि मैं ही खुद ढूंढूंगा, मैं ही खुद ढूंढूंगा। हालेलुया। हाँ, एक समय मैं भी भटका हुआ जो भेड़ ही था। खुदा ने मुझे ढूंढा है, खुदा ने मुझे बचाया है। तुम अपने आप खुदा के पास नहीं आए हो, खुदा ने तुम्हें ढूंढ कर तुम्हें बचाया है। आपका अपना व्यक्तिगत या अनुभव है ये, तुम जानते हो। हालेलुया। खुदा ने आपको ढूंढ कर आपको बचाया है, खुदा ने आपको ढूंढ कर आपको बचाया है। आप बचपन से ईसाई होंगे परंतु भटक गए हुए जो भेड़ की तरह हो, दुनिया में नाश होने वाली भेड़ ही थे आप। सैतान नोट लो ना गोरे भी नहीं हो, शैतान के मुंह में फंसी हुई भेड़ थे आप। देव ने वेद के रक्षा, खुदा ने आपको ढूंढ कर आपको बचाया है। हालेलुया। దేవుడిని వెతికి రక్షించిండు, ఖుదాని ఆప్కు ఢూండ్ కర్ ఆప్కు బచాయా హై, నేను విడుదల చేస్తా, కహతే ఖుదా కి మే చుట్కారా దూంగా, నదులు ప్రవహించే దగ్గర వారిని మేపుతా అంటున్నాడు, జహా నది బహతీ హై వహాన్ పర్ మే ఉనే చరాఉంగా, 13వ వచనం రాస్తాడు, 13వ వచనం మే లిఖా హై, అండ్ ఫీడ్ దెం అపాన్ ద మౌంటెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ బై ద రివర్స్ అండ్ ఇన్ ద ఆల్ ఇన్హాబిటెంట్ ప్లేసెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఐ విల్ ఫీడ్ దెం ఇన్ ఎ గుడ్ పాస్చర్, పచ్చిక బయల్లో వారికి నేను మేత వేయిస్తా అంటున్నాడు, హరి బరి చరాయో మే మే ఉనే చరాఉంగా కహతా హై, హల్లెలూయా, యెహోవా నా కాపరి, యెహోవా మేరా చర్వాహా, मुझे कोई घटी मुझे कोई घटी मुझे कोई घटी मुझे कोई घटी लेमी अने जीवन नी इंट्लो नी व्यापार किसी भी प्रकार की घटी तुम्हारे जीवन में तुम्हारे परिवार में तुम्हारे व्यापार में नहीं रहना। अगर होगा आज के दिन खुदा आपको ढूंढ कर बचा रहे हैं। सब प्रकार की घटी दूर होकर देवुनि ఆశ్రయాన్ని ఇంట్లో వచ్చుడగా, खुदा की आशीष तुम्हारे घर परिवार पर आने पर, देवुडु आकाश द्वारा विप्पि ఆశ్రయాల को मरिस्ता अंटुन्नाडु, खुदा आसमान के द्वार को खोलकर आप पर आशीष बरसाएंगे कहते हैं, पट्ट जालनंदा देवुनि दीविंचबोतुन्नाडु, तुम समाना सको उतना आशीष खुदा तुम्हें देंगे। हालेलुया। నీ చేతి నిండా ఆశీర్వాదాలు ఉండునుగాక, మరి హాత్ భర్ కే ఆశీషే రనే పాయ, నీ ఇంటి నిండా ఆశీర్వాదాలు ఉండునుగాక, ఆప్కా ఘర్ భర్ కే ఖుదా కి ఆశీషే రనే పాయ, హల్లెలూయా, యెహోవా నా కాపరి, యెహోవా మేరా చర్వాహా హై, నాకు లేమీ, ముజే కోయి ఘటి నా హోగి, కలగదు, కోయి ఘటి నా హోగి, హల్లెలూయా, ఎక్కడ పరుణ చేస్తారంట, కహా పర్ వో ముజే చరాయేగా కహతా హై, పచ్చిక బైల్లో, హరి బరి చరాయియో, ఎక్కడ పరుణ చేస్తారంట, కహా పర్ వో చరాతా హై, పచ్చిక బైల్లో, హరి బరి చరాయియో మే, పచ్చిక బయల్లో మేత వేయించే కాపరే కరెక్ట్ కాపరి, అలాంటి సంఘాలకు పో, హరి బరి చరాయియో మే జో తుమే చరానే వాలా జో చర్వాహా సహీ హై తుమ్ ఉస్కే పాస్ హీ జావ్, ఆ ప్రధాన కాపరి, వో ప్రధాన చర్వాహా ఎవరైనా, కౌన్ హై వో, యేసు క్రీస్తు, యేసు మస్, యెహోవా నా, యెహోవా మేరా, యెహోవా నా, యెహోవా మేరా, యెహోవా నా, యెహోవా మేరా చర్వాహా, నీ కాపరిగా దేవుడు ఉండును గాక, తుమారే చర్వాహే కే రూపే ఖుదా రెనే పాయే, హల్లెలూయా, ఇక్కడ అంటున్నాడు, కహతే హై యహాన్ పర్, నేను వారిని స్వస్థపరుస్తా, మే ఉనే చంగాయి దూంగా, వర్స్ 16, 16వే వచన్ మే లిఖా హై, హల్లెలూయా, నేను వారిని స్వస్థపరుస్తా, మే ఉనే చంగాయి దూంగా, వారికున్న బంధకాలు తెంపేస్తా, ఉన్కే సారే బంధనోం కో తోడుంగా, హల్లెలూయా, వారి మంచి చెడ్డల విషయం తెలుసుకొని వారికి మేల్ చేస్తా అంటున్నాడు, ఉన్కా అచ్చా బురా జాన్ కర్ ఉన్కే లియే భలాయి కరుంగా, Ezekiel chapter 34 and verse 23. Ezekiel 34 adhyay 23va vachan. And I will set up one shepherd over them. Nenu vaari meeda oka manchi kaaparni pedta antunnanu. Main unke upar ek acche charwahe ko rakhunga. Hallelujah. జనాలకు మంచి కాపర్లు దొరుకును గాక, లోకం కి లియే అచ్చే చర్వాహే మిల్నే పాయే, దేశంలో లోకంలో చెదిపిన గొర్రెల కొరకు మంచి కాపర్లు దొరుకును గాక, పూరే దేశ్ మే పూరి దునియా మే జాకే భీ భటక్ గయే హువే భేడే ఉన్ సబ్ కే లియే అచ్చా చర్వాహా మిల్నే పాయే, కోత విస్తారా ఉంది కోసే వారు తక్కునారు పని వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాను, ఫసల్ కిత్ని హీ హై ఉస్కో కాట్నే వాలే కామ్ వాలే కమ్ హై ఉస్కే లియే ప్రార్థన కరో కహతా హై ఖుదా, ప్రార్థన అంశాలు పెట్టండి, ప్రార్థన అంశాలు యే రఖో, దేవా కాపర్లు కావాలా, హే ఖుదా చర్వాహే చాయే, మంచి కాపర్లు కావాలా, అచ్చే చర్వాహే చాయే, ఏలే కాపర్లు వద్దు ప్రభువా, రాజ్ కర్నే వాలే चरवाहे नहीं, हालेलुया, गुड़से गुड़से प्रार्थना जैसे कापर गावलन प्रार्थना, हर एक झोपड़ी झोपड़ी जाकर प्रार्थना करने वाले ऐसे चरवाहे चाहिए के का प्रार्थना करो, हालेलुया, దేవుడే ఆ మంచి కాపర్ నిలబెట్టబోతున్నాడు, ఖుదాయి ఉస్ అచ్చే చర్వాహే కో ఖడా కర్నే వాలే హై, హీ షల్ ఫీడ్ దెం, హల్లెలూయా, మంచి మేత వేస్తాడంట, అచ్చా చారా వో ఉనే ఖిలాయేగా కహతే హై, మంచి మేత ఏంటి, అచ్చా చారా క్యా హై, వాక్యం లేక ప్రజలు నశించిపోతున్నారు, బినా వచన్ కే ప్రజా నాశ హో రహీ హై, దేవుని వాక్కు విని ప్రజలకు చెప్పే కాపర్లు వచ్చును గాక, ఖుదా కే వచన్ కో సున్కర్ ఉనే లోగో సే కహనే వాలే చర్వాహే చాహే, దేవుని వాక్యము చదివి దాని సత్యాలు ప్రజలకు చెప్పును గాక, ఖుదా కే వచన్ కో పడ్ కర్ ఉస్కే అందర్ కీ సచ్చాయి లోగో సే కహనే వాలే చర్వాహే చాహే, ఏ బోధ చెప్పును గాక, कौन सी नीति को कहने वाले, अपोस्तला प्रेरितों की नीति, ये बोला कौन सी नीति, अपोस्तला प्रेरितों की नीति,